నిర్మల్ అనగానే ప్రత్యేకత ఏంటంటే నిర్మికడ కొయ్య బొమ్మలు పొంగికరతో తయారు చేయబడతాయని ప్రసిద్ధి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ కళ బొమ్మలు తయారు చేయడానికి పొంగికరాన్ని మేము ముడి సరుకును వాడతాము. ఆ ముడి సరుకు మాకు అందుబాటులో ఉండటం లేదు. దాని గురించి ప్లాంట్ ఏం చేయాలని ఎన్నో కొన్ని ఒక 20 సంవత్సరాల నుంచి అధికారులకు కానీ పాలకులకు కానీ చెప్పడం జరుగుతుంది. కానీ దాని గురించి ఏం స్పందన లేదు. ఇప్పటివరకు ప్లాంటేషన్ చేసిన దాఖలాలు లేవు. ఈ ముడి ఈ బొమ్మ ఈ కళ అంతరించిపోకుండా ఉండాలంటే ముఖ్యంగా ఈ ముడి సరుకు పొంగికర్ర, ఈ పొంగికర్ర ఇప్పుడు అందుబాటులో లేదు కాబట్టి ఇప్పుడు రానున్న తరం వాళ్ళు కూడా వెనుకాడుతున్నారు ఈ కళ నేర్చుకోవడానికి. అలాంటి అందుబాటులో మాకు ఇప్పుడు ప్రభుత్వ డిపోలలో అందుబాటులో ఉంటే ఈ కళను నేర్చుకొని ముందుకు పోయే తరాలు మా పిల్లలు కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ముందు ఆసక్తి చూపుతారు కాబట్టి కళకు ప్లాంటేజ్ చేయాలి. ఆ కళాకారులకు వర్కింగ్ క్యాపిటల్ అనేది ఎక్కువ లేదు. ఇక్కడ వర్కింగ్ క్యాపిటల్ ఉంటే వాళ్ళు బ్యాంకు వాళ్ళది వర్కింగ్ క్యాపిటల్ రావాలంటే బ్యాంక్ రుణాలు సబ్సిడీ ద్వారా మాకు అందజేసి ఇంకా ఇస్తే మా కళాకారులు ఉత్సాహంతో పనిచేసి ఈ మా ఉత్పత్తిని ఎక్కువ చేసి అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బ్యాంకు రుణాలు కానీ అవి కూడా ఇప్పించాలి. అలాగపోతే మా ఇప్పటివరకు సొసైటీ మా సంఘం పాతబడిపోయింది. అన్నీ వాళ్లకు వర్షాకాలంలో కానీ బొమ్మలన్నీ వర్షాలకు నాని ఎంత ఇబ్బందిగా ఉన్నది. అలాంటి షెడ్ మాకు ఇంకా కొంచెం షెడ్ కూడా వేసి మాకు కొత్తగా కట్టించినట్టయితే ఇంకా కళాకారులకు చాలా సంతోషంగా ఉంటారని చెప్తున్నాను.